అయితే ఇప్పుడు మనం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోవాలి. పాపం అక్కడ ఒక సెలబ్రిటీ పానం పోయింది. ఊరు ఊరంతా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. ఆ సెలబ్రిటీ పంచితనం యాద్ చేసుకొని మస్తు ఏడుస్తున్నారు, నివాళిస్తున్నారు. ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరు అని అంటారా? ఎవలో నేను చెప్పుడు ఎందుకు, మనమే ఆ ఊరికి పోయి ఆ ఆఖరి కార్యంలో పాలు పంచుకొని శ్రద్ధాంజలి ఘటించేద్దాం. రాన్రి మరి నా ఎంబడి. ఇగో ఇప్పుడు మనం చండ్రుగొండ మండలం రేపల్లెవాడలో ఉన్నామల్లా. కానీ ఒక సెలబ్రిటీ పానం పోయింది. అగో చూడుర్రి, సెలబ్రిటీ అన్నారు, కోతిని చూయిస్తున్నారేంది అని అంటారా? అవును మరి, ఈ ఊరి సెలబ్రిటీ ఈ కోతి. పాపం దీని గాశారం మంచిగా లేక జీవిడిచింది. అయితే ఈ కోత అంటే ఈ ఊరోళ్లకు చాలా ఇష్టమట. ఎవ్వరిని ఏమనకపోయేది, ఇచ్చింది దీని మురిసిపోయేది. అయితే ఈ కోతికి మొన్న ఏదో దిక్కుమాలిన బీమారి వచ్చింది, చక్కెర వచ్చి పడిపోయింది. ఇక దానికి జ్యూసులు ఓఆర్ఎస్లు తాగిపించిర్రు, దవాఖానకు పట్టుకుపోయిర్రు, ట్రీట్మెంట్ కూడా చేసిర్రు. కానీ ఏం ఫాయిదా లేకుండే పాపం అది జీవిడిచింది. ఇక ఊరోళ్ళు ఒక బాధపడు కాదు, ఇక ఇంటి మనిషే చచ్చిపోయింది అన్నట్టు బాధపడ్డరు. మనుషులు చచ్చిపోయినాక ఆఖరి కార్యం ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే చేసిర్రు. అలాగో చూసిర్రా, ఇక ఇట్లా కొత్త బట్టలు తొడిగి పూజలు చేసి దాన్ని ఆత్మశాంతి కావాలనని ఊరి జనాలు పెద్ద నివాళిచ్చిర్రు. మొత్తానికి రేపల్లె వాడోళ్ళది చాలా జాలిగుండెనే. కోతి చచ్చిపోయినా దాన్ని మనిషి లెక్కనే చూసి ఆఖరి కార్యం ఇట్లా పెద్దగా చేసిర్రు. ఖాళీ జీవాలనే కాదు, జర మనుషులకు కూడా ఏదన్నా ఆపత వస్తే సాయం గుండాలే. ఎవరైనా తకలీఫ్లో ఉంటే చెరో ఇంత చెయ్యేసి హిమ్మతియ్యాలే, అప్పుడు ఇంకా గ్రేట్ అవుతారు కదా.